హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఇది మనందరి వీడియో. మనలో ఒకరైన నేను ఏ విధంగా మన జీవితంలో నేను ఉన్నతమైన స్థానానికి ఎదగాను, దానికి ఎలాంటి నియమాలు పాటించాను అనే విషయాన్ని మీ అందరితో పంచుకొని మిమ్మల్ని కూడా మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేదానికి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి వీడియో ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మన లక్ష్యం. లక్ష్యం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. ఇదే ప్రతి ఒక్కరిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకే మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, కలలు కనండి, ఆ కలలు నిజం చేసుకోవడానికి ఎంతో అహర్నిశలు కష్టపడండి అన్నారు. కాబట్టి మన లక్ష్యం అనేది మన అందరి కల. ఈ లక్ష్యం ఆధారంగా రేపటి ఉజ్వల భవిష్యత్తుకు మనం నాంది వేసుకోవచ్చు. అదేవిధంగా మన జీవితమును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే మార్గము మన లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ లక్ష్యం ఎలా ఏర్పడుతుంది, నాకు ఎలా ఏర్పడింది, మీకు ఎలా ఏర్పడుతున్నది అనే విషయాన్ని ఈ వీడియోలో మనందరం చర్చిద్దాం. ఇది మన వీడియో. ప్రధానంగా ఎలా ఏర్పడుతుంది లక్ష్యం అనేది, మీకు ఎలా ఏర్పడింది, నాకు ఎలా ఏర్పడింది అనే విషయాన్ని చెప్పుకుందాం. అసలు ఈ వీడియో చెప్పేదానికి నేను ఎవరిని, అసలు నాకు ఏమి అర్హత ఉంది, నేను ఎందుకు చెప్పాలి, నేను చెబితే మీరు ఎందుకు వినాలి అనే విషయం గురించి మొదట నేను చెప్పబోతున్నాను. నేను ఎవరినంటే, నేను సాధారణమైనటువంటి కుటుంబంలో అత్యంత పేదరికంలో పుట్టి కోచింగ్కి వెళ్ళే ఆర్థిక స్తోమత లేక ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేర్ అయి డిఎస్సి విభాగంలో 4th ర్యాంక్ సాధించినటువంటి ఒక వ్యక్తిని. అంటే నేను నా జీవితంలో ఏ విధంగా ఆ విజయాన్ని సాధించానో అనే విషయాన్ని మీతో పంచుకోవాలని నా అనుభవాలు మీతో చెబుతున్నాను. నేను ఇక్కడ చెప్పే నియమాలన్నీ పాటించి విజయం సాధించాను, ఆ నియమాలు మీకు కూడా ఉపయోగపడగలవని నా చిన్న ప్రయత్నం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేసే ఈ ప్రయత్నం వల్ల కొందరికైనా ఉపయోగపడితే అదే నాకు ఎంతో సంతృప్తి. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియో నా కోసం మీరు షేర్ చేయొద్దండి, నా కోసం మీరు చూడొద్దండి. నాలాంటి వ్యక్తి, నాలాంటి పేదరికంలో పుట్టిన వ్యక్తి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. దయ ఉంచి అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళ కోసమే, ఎవరికైతే కోచింగ్ వెళ్ళేదానికి స్తోమత ఉండదో, ఎవరికైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదో, ఎవరికైతే నేనున్నా మీకు ముందుకు నడిపించేదానికి అని వెనక వెన్ను తట్టే వాళ్ళు ఉండరో, అలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోసము తయారు చేసినటువంటి ఈ వీడియో. ఇది మంచి సదుద్దేశంతో తయారు చేసిన వీడియో. కాబట్టి దయ ఉంచి నా కోసం కాకుండా నా లాంటి వారి కోసం ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోని మీరు షేర్ చేయండి. మన లక్ష్యం, ఇప్పుడు మన లక్ష్యం అనేది ఎలా ఏర్పడుతుంది? మొదట మీరు అనుకోండి, ప్రతి ఒక్కరూ మీ లక్ష్యం ఏమిటి? ఇప్పటికే మీకు ఒక లక్ష్యం ఉంటుంది, మరి మీ లక్ష్యం ఏమిటి? ఆ విషయాన్ని ఒక్కసారి మీరు అడిగితే వెంటనే మీకు జవాబు వస్తుంది. కలెక్టర్ కావడం, ఇంజనీర్ కావడం, డాక్టర్ కావడం, లాయర్ కావడం, లేదా టీచర్ కావడం, లేదా బిజినెస్ మ్యాన్ కావడం, ఈ విధంగా ఏదో ఒక లక్ష్యం మీకు ఆల్రెడీ ఇప్పుడే ఉంటుంది. అయితే ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే, మీ లక్ష్యం కరెక్టేనా, మీరు తీసుకున్న లక్ష్యం తీసుకొని మీరు సాధించవచ్చా, విజయాన్ని సాధిస్తారా, అయితే మీరు ఎలా విజయాన్ని సాధించాలి, ఆ లక్ష్యం ఎలా ఉండాలి అనే విషయం గురించి మనము ఈ వీడియోలో చర్చిద్దాం. మరి నా లక్ష్యం ఏమిటి, నా లక్ష్యం ఎలా ఏర్పడింది, నా లక్ష్యం ఎప్పుడు ఏర్పడింది, నా లక్ష్యాన్ని నేను ఎలా సాధించుకున్నాను అనే విషయం కూడా మీతో నేను చర్చిస్తాను. మరి ఇప్పుడు మన లక్ష్యం ఏర్పడేదానికి సాధారణంగా ఎలాంటి విషయాలు సొసైటీలో, సమాజంలో ఉపయోగపడతాయి, దేన్ని బట్టి మనకు లక్ష్యం ఏర్పడుతుంది అనే విషయం గురించి మనము సాధారణంగా చర్చిద్దాం. మన లక్ష్యం ఏర్పడడానికి కారణాలు ఏమిటి,
మన లక్ష్యం ఏర్పడడానికి సాధారణంగా మన పేరెంట్స్. అవును, ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది జీవితాల్లో లక్ష్యం ఏర్పడడానికి ప్రధానమైన కారణం వారి తల్లిదండ్రులే అయి ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించకపోతే, వాళ్ళు అనుకున్న దానిలో విజయం సాధించలేకపోతే వెంటనే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం సాధించలేని రంగంలోని విజయాన్ని మన పిల్లల ద్వారా సాధిద్దామని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను అదే విధంగా మోటివ్ చేస్తారు. వాళ్ళు అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ లక్ష్యాలను వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. వాళ్ళు అదే సాధించాలని వాళ్ళని ప్రోత్సహిస్తారు. కాబట్టి చాలామందికి లక్ష్యం ఏర్పడంలో పూర్తిగా ఎక్కువ భాగము మన పేరెంట్స్ ఉంటారు. కొంతమందికి, మరికొంతమందికి మన రిలేషన్స్, అవును మన బంధువులు, మన రిలేషన్స్, మన సొసైటీలో, మన సమాజంలో మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, మనం బంధువుల గురించి చర్చించినప్పుడు, మన కుటుంబంతో మన బంధువుల కుటుంబాన్ని మనం ఒకసారి కంపేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళతో మనము ఎంత వెనకబడి ఉన్నాం, వాళ్ళు ఎందుకు ముందుబడి ఉన్నారు, వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్ళారు, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం సాధించారు, వాళ్ళు ఏ రంగంలో ఉద్యోగం సాధించారు, మనం కూడా అలాంటి ఉద్యోగం సాధిద్దాం, మనం కూడా అతనిలాగా చదువుదాం, మనం కూడా వారిలాగా ముందుకెళ్దాం అని కొంతమందికి వారి రిలేషన్స్ వల్ల లక్ష్యం అనేది ఏర్పడుతుంది. మరికొంతమందికి ఎలా ఏర్పడుతుంది, మరికొంతమందికి వాళ్ళ ఫ్రెండ్స్ వలన ఏర్పడుతుంది. అంటే వాళ్ళు చదివేటప్పుడు చదువుకునే ఫ్రెండ్స్ లేదా వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ కూడా, రే నేను ఇది అవదామనుకుంటున్నాను, నీవు కూడా ఇలావు, ఈ విధంగా మనం ముందుకెళ్దాం, ఈ విధంగా ఈ ఉద్యోగం సాధిద్దాం, ఈ విధంగా ఉన్నత స్థితికి వెళ్దాం అని మన ఫ్రెండ్స్ ఎక్కువగా మనల్ని ప్రభావితం చేసేది మన ఫ్రెండ్సే. మనకు ఒకే వయసులో ఉన్నవారు కాబట్టి వాళ్ళ భావాలు మన భావాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు మన మనసులో ముద్రలు వేస్తాయి. అందువలన మన లక్ష్యం ఏర్పడేదానికి ఎక్కువగా మన ఫ్రెండ్స్, స్నేహితులు కూడా ఎక్కువగా సహాయపడతారు. కాబట్టి మీ లక్ష్యం ఏర్పడేదానికి మీ ఫ్రెండ్స్ ఏమైనా సహాయమయ్యారా లేదా? ఏ విధంగా ఏర్పడింది లక్ష్యం? మనకు ఉండవలసిన లక్ష్యానికి అదనంగా మనకు 6 నియమాలు ఉండాలి. ఆ నియమాలు ఉన్నప్పుడే మన లక్ష్యం అనేది ఖచ్చితంగా మనం చేరుకుంటాం. మరి ఆ ముఖ్యమైనవి ఏవి, ఆ 6 ఏది? మొదటిది మనం. మనం అంటే మనందరము అని చెప్తున్నాను ఇక్కడ. బట్ నీ గురించి చెప్పేటప్పుడు నీవు, నా గురించి చెప్పేటప్పుడు నేను. అంటే నా లక్ష్యంలో ముఖ్యమైన వాణ్ణి నేను, నీ లక్ష్యంలో ముఖ్యమైన వాణ్ణి నీవు. అది ఫస్ట్ది. రెండవది నీలోని శక్తి లేదా నాలోని శక్తి, మనలోని శక్తి, మనలో ఉండే ఎనర్జీ ఏమిటి. మూడవ పాయింట్ ఉండాలి, మన గురించి పూర్తి అవగాహన. మన గురించి మనకు పూర్తిగా అవగాహన మనకు ఉండాలి. నాలుగవ పాయింట్ ఉండాలి, మనం ఏ ఉద్యోగానికి సరిపోతాము. ఐదవ పాయింట్ ఉండాలి, మన లక్ష్యం ఎంపిక చేసుకోవడం ఎలా. ఆరవది, చివరిది లక్ష్యం యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడము. ఈ 6 పాయింట్లు మనం ఏర్పరచుకున్న లక్ష్యానికి కానీ మనం అదనంగా జోడించుకుంటే మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని సాధిస్తాం, మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్లను మనము దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మనము మొదటి పాయింట్ తీసుకుందాం, మనం అంటే నీవు. లక్ష్యం ఏర్పరచుకోవడంలో ముఖ్యమైనది మనం. ఫస్ట్ స్టెప్ నేను. నీ లక్ష్యం ఏర్పడే దాంట్లో ముఖ్యమైన వాణివి నీవు. అంటే నీ పాత్ర ఉండాలి. ఎవరో చెప్పారని కాదు, ఎవరో ప్రోత్సహించారని కాదు, ఎవరో వాళ్ళకి నచ్చింది మనం చేయమని చెప్తే మనం చేస్తున్నామని కాదు, నీకు నచ్చాలి. అసలు నీకు ఆ లక్ష్యం పైన ఎంత మాత్రం అవగాహన ఉంది, ఆ లక్ష్యం అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యము. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను చాలాసార్లు చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని వాక్యాలు బట్టి ఈ విషయాన్ని రాయడం జరిగింది. ఏం చెప్పారంటే, నాకు ఈ పని చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఈ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం ఇంట్రెస్ట్ లేదు,
మా అమ్మ నాన్నలు నన్ను ప్రెషర్ పెడుతున్నారు, వాళ్ళ కోసం చదువుతున్నాను, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, చాలామంది చెప్పడం జరిగింది. అంటే అర్థమేమి? అది ముఖ్యం కాదు. మొదటి పాయింట్, నీకు అంటే నీ లక్ష్యం ఏర్పరచుకోవడంలో మొట్టమొదట ఇంపార్టెంట్ వ్యక్తి నీవు. మన పాత్ర ఎంత ఎక్కువగా ఉంటే మన విజయం అంత తొందరగా వస్తుంది. చూడండి, మనం ఏర్పరచుకున్నటువంటి లక్ష్యంలో మన రోల్, మన పాత్ర ఒక 80% ఉందనుకోండి, మనకు ఇష్టం అనుకోండి, అది మనమే మన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామనుకోండి, దాని ద్వారా మనం తొందరగా మనం అనుకున్న విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి మీరు ఏర్పరచుకునే లక్ష్యంలో నీ పాత్ర ఎక్కువగా ఉండాలి, అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లక్ష్యం చేరుకోవడం కొన్నిసార్లు కొంచెం కష్టం అనిపించినా నీకు ఇష్టంగానే ఉంటుంది. నీకు ఆ లక్ష్యం పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నీకు 80% ఇష్టం ఉంది కాబట్టి, ఆ లక్ష్యం కొన్ని సందర్భాల్లో కష్టతరమైన నీకు మాత్రం అది సులభంగానే ఉంటుంది. అవును, చాలాసార్లు మనం గమనిస్తాం చాలా పనులు చేయడం చాలాసార్లు కష్టసాధ్యంగా ఉంటుంది, అయితే కొంతమంది చాలా సులభంగా చేస్తూ ఉంటారు. ఎందుకు అలా సులభము? ఆ పని చేయడం అతనికి ఇష్టము. అదేవిధంగా ఆ ఉద్యోగానికి ప్రిపేర్ కావడం నీకు ఇష్టమైతే నీకు ఆటోమేటిక్గా ఇష్టంగా ముందుకు మనం వెళ్తాం. మనం ప్రయాణించే బాటలో ఎన్ని అవరోధాలు వచ్చినా మనం మన లక్ష్యాన్ని చేరుకుంటాం. మనకి ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. జూలైలో ఒక డైలాగ్ చెప్తాడు విలను, పక్కన బ్రహ్మాజీ విలన్ అడుగుతారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటారు. అప్పుడు ఆ విలన్ సోను సుద్ గారు మాట అంటారు, నీ జీవితంలో ఏం చేయాలని నీకు క్లారిటీ ఉండాలి, ఎప్పుడు ఇతరులపైన ఆధారపడద్దు అని అంటారు. అంటే అర్థమేమి? ప్రతి ఒక్కరికి వాళ్ళపైన వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి నువ్వు చేరే లక్ష్యం పైన మొదట నీకు క్లారిటీ ఉండాలి, అది చాలా ముఖ్యమైన విషయం. అందుకే కీలకమైనది మనం. దీనివలన మనము మనకు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు కూడా రావు, మనం సులభంగా ముందుకు వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెండవది ఏదో మనం చూద్దాం, మనలోని శక్తి. అంటే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరి మెదడు, ఇది చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరి మెదడు వాళ్ళ గురించి వాళ్ళకు ఉపయోగపడకుండా, వాళ్ళ గురించి తప్ప వాళ్ళ చుట్టూ ఉండే అందరి గురించి ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇది చాలా విచిత్రమైన విషయం. అందుకే నేను చెప్తాను, నువ్వు పైకి ఎదగాలంటే, నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొట్టమొదట నీ మెదడు నీ గురించి ఆలోచించడం ప్రారంభించాలి, నీ గురించే ఆలోచించాలి, నీలో ఉండే బలాలు తెలుసుకోవాలి, నీలో ఉండే బలహీనతలు తెలుసుకోవాలి. కాబట్టి నీ మెదడును నీ కోసము రోజులో 1 గంట కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఉపయోగిస్తున్నామా అని ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకే నేనేం చెప్తున్నానంటే నీ మెదడు నీకు ఉపయోగపడాలి, నీవు నీ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి, అప్పుడే నీలో శక్తి నీకు తెలుస్తుంది. మన గురించి మనం ఒకసారి మన బలాలు మన బలహీనతలు అన్నీ బాగా తెలుసుకోవాలి. గొప్ప మహానుభావులు అన్నారు, ప్రతి ఒక్కరూ వారితో వారు కొంత సమయం కేటాయించుకొని గడపాలి, అప్పుడే వారు ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని మన వివేకానంద గారు అన్నారు. ఖచ్చితంగా మీతో మీరు కొంత సమయం గడపాలి, మీలో బలహీనతలేమి బలాలేమి తెలుసుకోవాలి. నీకు ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ ఇష్టమైనదో ఆ సబ్జెక్ట్ ఆధారంగా మనము మన జీవితంలో ఏ లక్ష్యాన్ని ఏర్పరచుకోవచ్చు అని కానీ ఆలోచించుకుంటే, ఆ సబ్జెక్ట్ ఆధారంగా ఉండే లక్ష్యాన్ని కానీ మీరు ఎంచుకుంటే మీరు ఖచ్చితంగా సులభంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకే నేను ఈ విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి అని చెప్పాను. కాబట్టి మొదట మన దగ్గర ఉన్నటువంటి ముడిసరుకు ఏమి, దానితో ఏమి తయారు చేయాలి, మనము ఏమి చదివినాము దాంతో మనం
ఎలా మనం ముందుకెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమైన తర్వాత మన గురించి మనకు పూర్తి అవగాహన కావాలి. అంటే ఇక్కడ ఒక తెలియని విషయం ఏమిటంటే, సాధారణంగా మనము మన సమాజంలో గమనించే విషయం, ఒక వ్యక్తి గురించి అతను చుట్టూ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం గమనిస్తూ ఉంటాం. అంటే ఇతడు పనికిరాడు, ఇతను బాగా చదువుతాడు, ఇతనికి నిద్ర ఎక్కువ, ఇతనికి లేజీనెస్ సోమరితనం ఎక్కువ, ఇతను చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇతనికి సేద్యం పైన ఇంట్రెస్ట్ ఉంది, ఇతనికి గొర్రెలపైన ఇంట్రెస్ట్ ఉంది, ఇతను సరిగా చదవడు అని మన చుట్టూ ఉండే అనేక పాత్రలు మన పైన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉండడం మన జీవితంలో మనం గమనిస్తూనే ఉంటాం. అది మన అమ్మ కావచ్చు, మన నాన్న కావచ్చు, మన టీచర్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. ఇదే నాకు జీవితంలో చాలాసార్లు అనిపించే ఒక తమాషాగా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే మన గురించి మనకు తెలియకుండా మన గురించి వేరొక వాళ్ళు మన పైన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. అలా స్టేట్మెంట్ ఇచ్చి చాలామందిని అలానే తయారు చేస్తున్నారు, వాళ్ళు అలాగానే ఉండిపోతున్నారు. కాబట్టి ఒక వ్యక్తి మారిపోవడానికి కారణం వాళ్ళే కాదు, వాళ్ళు చుట్టూ ఉండే అనేక పాత్రలు అనే విషయం నేను ఘంటాపదంగా చెప్పగలను. అందుకే ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే నీ చుట్టూ ఉండే పాత్రలకే నీ గురించి అంత అవగాహన వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే, మరి 24 అవర్స్ నీతోనే ఉండే నీకు నీ గురించి ఎంత అవగాహన రావాలి అనే విషయాన్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. అది చాలా ముఖ్యమైనది, అప్పుడే మన జీవితంలో మనం ఎదుగుతాం. కాబట్టి మన చుట్టూ ఉండే పాత్రలు ఏమి చెప్పినా దాన్ని చూసి ఒకసారి మీరు ఆనందపడి, ఒకసారి బాధపడి, ఒకసారి అవునాని ఆందోళన చెంది ఇలా చేయవద్దు. వాళ్ళు ఏమి చెప్పినా నిజమేమి, అసలు నేను చేయగలనా లేదా అనే విషయాన్ని నిర్ణయం నీవే తీసుకొని నీవే ముందుకెళ్ళాలి. ఖుషీ సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్తాడు, ఒక సీన్ స్టార్టింగ్లోనే. ఏమంటే ఆ సినిమా డైరెక్టరే, అతనే వస్తుంటాడు, అతనే కనిపిస్తాడు ఆ సినిమాలో. ఒక సీన్ ఏం చెప్తాడంటే, ఈ మొత్తం స్టోరీకి ఆ వచ్చే వ్యక్తికి ఎలాంటి సంబంధము లేదు, కానీ ఆ వ్యక్తి వలనే ఈ మొత్తం స్టోరీ ప్రారంభమవుతుంది అని మనకు ఒక చిన్న సీన్ చూపిస్తారు. నిజమే, ఆ విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. చాలామంది జీవితాల్లో వాళ్ళు సంబంధం లేని వాళ్ళ వల్ల వాళ్ళ జీవితం చాలా మారుతూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పేది, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీరు ఎప్పుడు వాళ్ళ ప్రభావితాన్ని తగ్గించండి. మీ పైన నీ గురించి మొదట నువ్వు పూర్తి అవగాహన చేసుకో. ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అది మాత్రం నిజం. ఎవరైనా నాకు బాగా తెలుసు అతని గురించి అని అంటే అది 100% రాదు, 100% తప్పు. నేను మనం సెలెక్ట్ చేసుకున్న ఉద్యోగానికి మన అర్హతలు సరిపోతాయా, మనం చదివిన చదువు సరిపోతుందా అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని మనము ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం చదివిన చదువుకు ఏ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, అంటే మనం 10th క్లాస్ వరకు చదివినాం, మనకు ఏ ఉద్యోగం సరిపోతుంది, ఇంటర్మీడియట్ వరకు చదివినాం, ఏ ఉద్యోగం సరిపోతుంది, డిగ్రీ వరకు చదివినాం, ఏ ఉద్యోగం సరిపోతుంది, ఇలా మనము నిర్ణయం తీసుకోవాలి. ఇలా వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి. ఇలా నిజాన్ని గురించి మనం ఎప్పుడు అనాలసిస్ చేయాలి. అంతేగాని ఊహాలోకంలో మనము ఎప్పుడు ఉండకూడదు. చివరిది చాలా ఇంపార్టెంట్, మన కుటుంబ ఆర్థిక పరిస్థితి బట్టి ఏ ఉద్యోగానికి సరిపోతాను అని మనం ఆలోచించుకోవాలి. అవును, కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది కూడా మనం చేరుకునే లక్ష్యం పైన తీవ్ర ప్రభావితం చూపిస్తుంది, ఎంచుకోవచ్చు. కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది కూడా చాలా ముఖ్యమైనది. నా జీవితంలో కూడా అది చాలా కీలకమైనది. దాన్ని బేస్ చేసుకునే నేను నా లక్ష్యాన్ని ఏర్పరచుకుని నా లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలంటే మనలోని శక్తి మనకు తెలిసిన దానికి అనుగుణంగా మన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం అనేది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి మొత్తం ఈ శక్తికి, చదువుకు, ఆర్థిక పరిస్థితికి అన్నిటికీ అనుగుణంగా మన లక్ష్యము ఉండాలి.
ఏ లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నామో దానికి అవసరమైన విధంగా మనం మానసికంగా సిద్ధం కావాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్గా ఇంకా మనం ప్రిపేర్ అయిపోవాలి, మానసికంగా సిద్ధమైపోవాలి ఫస్ట్. ఓకే, మనం ఈ గోల్ సిద్ధపడ్డాం, ఇంకా మనం ముందుకెళ్ళాలి, ఇదే మన గోల్ అని మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. లక్ష్యం ఎంపికలో మనకు తెలిసిన అన్ని వనరులు ఉపయోగించి మనము ఎంపిక చేసుకోవాలి. అంటే ఒకసారి మనం లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటున్నామంటే మన గురించి ఆలోచించుకోవాలి, మన పేరెంట్స్ గురించి ఆలోచించుకోవాలి, మన చుట్టూ ఉండే పరిస్థితులు, బుక్స్ చదవాలి, మంచి ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవాలి. అవన్నీ చదివి ఫైనల్గా ఉన్నటువంటి మన ముడిసరుకును బట్టి మనం ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇదే ఫైనల్ అనేది లక్ష్యం యొక్క స్థిరత్వము. అంటే మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత మళ్ళీ మారకూడదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నీ జీవితంలో చాలామంది, 100 మంది మనుషులను మనం తీసుకుంటే 40 మంది 50 మంది మారిపోతూ ఉంటారు, లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళ జీవితం చాలా సమయం వృధా అయిపోతుంది. అందువలన అది లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మార్చుకోవద్దు. ఎందుకంటే చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో ఉచిత సలహాలు, ఎత్తి పొడుపు మాటలు చాలా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళను చూసి నీ లక్ష్యాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు ఏర్పరచుకున్నావంటే అన్నీ ఆలోచించి ఏర్పరచుకున్నావు. అందుకే నీ సమాజం గురించి ఒక్క మాట చెప్తాను ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మన చుట్టూ ఒక చిన్న దీపం వెలిగించినప్పుడు ఆ దీపాన్ని, ఆ చుట్టూ ఉండేటటువంటి గాలి దీపాన్ని ఆర్పివేసేదానికి ప్రయత్నించి ఆర్పివేస్తుంది. అదే దీపం బాగా పెద్ద మంటై ఘనఘనఘనఘన మండుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉండే గాలి ఆ మంట మరింత ఎక్కువగా మండేదానికి ప్రోత్సాహం ఇస్తుంది. చూడండి, ఇక్కడ మంటే అక్కడే మంట. ఇక్కడ చిన్నదిగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నది ఏం చేస్తున్నది? దాన్ని నాశనం చేసేదానికి ప్రయత్నిస్తుంది. పెద్దదిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? చుట్టూ ఉన్నది సహకరించేదానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను చెప్తాను, నీ చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడు ఇంతే. మొదట్లో నిన్ను తక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తారు, నువ్వు ఉన్నతమైన స్థితికి పోతే నిన్ను ఆకాశానికి ఎత్తేదానికి ప్రయత్నం చేస్తారు. ఇది మాత్రం నిజం, ఇది 100% నిజం. అందువలన నీ చుట్టూ ఉండే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవద్దు, నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఎవరు మన లక్ష్యం గురించి తక్కువగా మాట్లాడినా నువ్వు నీ గురి మార్చవద్దు. ఎవరు మన లక్ష్యం గురించి అది చాలా పెద్దది, అది చేరుకోవడం కష్టమని చెప్పినా నువ్వు నీ గురి మార్చవద్దు. వాళ్ళు రకరకాలుగా అంటారు, బట్ నీవు మారవద్దు. లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత నెక్స్ట్ వాట్? నెక్స్ట్ వాట్ ఏంటిది? గ్రామర్ లేక నేను నెక్స్ట్ వాట్ అన్నారు అనుకుంటారా? గ్రామర్ కాదు ముఖ్యం ఇక్కడ, గ్లామర్. అంటే నెక్స్ట్ ఏమి? మనం లక్ష్యం ఏర్పరచుకున్నాం, నెక్స్ట్ ఏమి? మన లక్ష్యం చేరుకోవడానికి మనం ఏమి చేయాలి, ఆ లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోవాలి అనేది మన కమింగ్ వీడియో. అవును ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అదే మంది. ప్రతి వీడియో సాటర్డే ఈవినింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మోటివేషన్ వీడియోలు అన్నీ చూసి మీరందరూ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, మరింత మందికి బాగా ఉపయోగకరం కావాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్.